ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించిన జనం కోసం సీపీఎం ఇంటింటికి సీపీఎం కార్యక్రమం జూలై 15వ తేదీ వరకు జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలిపారు. నేడు నగరంలోని బ్రాడీపేటలో గల సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాసం రామారావు మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు దళాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికై దశల వారీగా ఆందోళన చేపడతామని చెప్పారు. జనం కోసం సీపీఎం ఇంటింటికి సీపీఎం పేరుతోటి ఈ నెల 1వ తేదీ నుంచి జూలై 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సీపీఎం శ్రేణులు దళాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి ప్రజలు స్థానికంగా ఎదుర్కొనేటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి ఆ సమస్యల మీద దశల వారీగా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. 8వ తారీఖు దాకా సన్నాహక సమావేశాలు జరుపుతాం. 8 నుంచి 15 దాకా అన్ని గ్రామాల్లోనూ ఇంటింటికి వెళ్లి డైరెక్ట్ గా ప్రజలను కలిసి వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని అధ్యయనం చేస్తాం. 15 తర్వాత ముందుగా సచివాలయాల దగ్గర, తర్వాత మండల పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా జూలై 11న జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈరోజు మీరు చూసే పనైతే మనకు పై కనపడేటువంటి సమస్యలు అధిక ధరల సమస్య, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల సమస్య ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. నిత్య జీవితావసర సరుకుల ధరలు పెరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తానేమీ తగ్గనట్టుగానే ఇటీవల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచింది, ఆస్తి పన్ను, చెత్త పన్ను పెంచింది, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. మనకు కనపడేటువంటి ఇవే. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే, ఇంటింటికి వెళితే వాళ్ళు ఎదుర్కొనేటువంటి మంచినీటి సమస్య ఏంది, డ్రైనేజీ సమస్య ఏంది, ఇళ్ల పట్టాల సమస్య ఏంది, ఇళ్ల స్థలాల సమస్య ఏంది, వాళ్లకు వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలేంటి, విద్యకు సంబంధించిన సమస్యలు ఏందనేటువంటి మనకు చాలా సమస్యలున్నాయి. ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేస్తా ఉంది, ప్రజల ఆదాయాలు మాత్రం పెంచేటువంటి చర్యలు ఏమాత్రం తీసుకోవట్లా. ఇలాంటి నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేం ప్రజానీకాన్ని కోరేది ఏంటంటే, ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చింది, అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతా ఉంది. ఇప్పటికి కూడా రేషన్ కార్డుల సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య ఉంది. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చేటువంటి 180,000 రూపాయల గ్రామాల్లో బేస్మెంట్ అనేది కూడా సాగినటువంటి పరిస్థితులు